ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని నల్లమల అటవీ గ్రామాల్లో పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గతంలోనే వెల్లడించారు ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు పాలూట్లాటి ప్రాంతమైన ఎత్తుకొండ ప్రాంతాల మీద నుంచి ఎర్రగొండపాలెం మండలంలో దిగువ నుండే అటవీ గ్రామాల వైపు పులి అడుగుజాడలను జాడలను బట్టి వచ్చినట్లు తెలుస్తోంది అడవిలోని పాలుట్లలో ఇటీవల ఓ ఆవుల కాపరిపై దాడి చేసి గాయాల పాలు చేసిన విషయం విదితమే అక్కడి నుంచి పులి కిందకు దిగి వచ్చినట్లు గంజివారిపల్లి గ్రామ పొలాల్లో పెద్ద పులి అడుగుల జాడను బట్టి తెలుస్తుంది ఈ విషయం తెలిసినప్పటి నుంచి గంజివారిపల్లి ప్రజలు భయం గుప్పెట్లో బ్రతుకుతున్నారు అడవి అధికారులు ఆ పెద్ద పులి జాడలు కనుగొనకపోతే ఆ పులి చేతిలో మా గ్రామంలో ఎవరికో ఒకరికి చావు పెట్టినట్లేనని ఆ గ్రామ సర్పంచ్ దుగ్గెంపూడి సుబ్బారెడ్డి వాపోతున్నారు గంజివారిపల్లిలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ గ్రామ పొలాల వైపు వెళ్లినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు పొలాల పరిసరాల్లో గుబురులు బావిగుట్టల వద్ద దాగి ఉంటుందని అలాంటి పరిసర ప్రాంతాల వద్దకు ప్రజలు వెళ్లవద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు